హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం రీసెంట్గా హిందీలో మిస్టరీ అండ్ థ్రిల్లర్ కాన్సెప్ట్తో వచ్చిన ఫ్రెడ్డీ మూవీ స్టోరీ ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం ఇలాగే మీకు ఇంకా ఏ మూవీ స్టోరీ అయినా ఎక్స్ప్లెనేషన్ కావాలి అంటే ఆ మూవీ నేమ్ అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా మూవీలోకి వెళ్ళిపోదాం మూవీ స్టార్ట్ అవగానే మన మూవీ హీరోయిన కార్తీక ఆర్యస్ ఫ్రెడ్డీని చూపిస్తారు అయితే ఫ్రెడ్డీ డెంటిస్ట్ డాక్టర్గా పనిచేస్తూ ఉంటాడు ఇక్కడే మనకు తెలిసే మరొక విషయం ఏంటంటే ఫ్రెడ్డీ ఎప్పుడు చూడు డల్గా ఇంట్రోట్టుగా ఎవరితో మాట్లాడకుండా ఉండడంతో ఫ్రెడ్డీని ఎవరు కూడా ఇష్టపడడు అందుకే ఇప్పటిదాకా ఫ్రెడ్డీకి పెళ్లి కూడా అవి ఉండదు దాంతో బాగా ఆలోచించిన ఫ్రెడ్డీ తన ఫోటో అని డీటెయిల్స్ మ్యాట్రిమోనీ వెబ్సైట్లో పెడతాడు అలా మ్యాట్రిమోనీలో ఫ్రెడ్డీ ఫోటో చూసిన అమ్మాయిలు ఫ్రెడ్డీకి కాల్ చేయగా ఫ్రెడ్డీ వాళ్ళని తనకు తెలిసిన బ్లూ కేఫ్కి రమ్మని చెప్పి అక్కడే కలిసి మాట్లాడుతూ ఉంటాడు అయితే ప్రతి అమ్మాయి కూడా ఫ్రెడ్డీ ఫోటో చూసి వచ్చి డైరెక్ట్గా ఫ్రెడ్డీని కలిసి తన బిహేవియర్ నచ్చక రిజెక్ట్ చేసి వెళ్ళిపోతూ ఉంటారు దాంతో ఫ్రెడ్డీ తనకి పెళ్ళి అవుతుందో అని పెళ్ళి గురించి ఆలోచిస్తూ ఉంటాడు ఇక ఫ్రెడ్డికి పేరెంట్స్ ఉండరు తనకున్న ఉన్న ఏకైక ఫ్రెండ్ తాబేలు మాత్రమే దాని పేరు హార్డీ ఫ్రెడ్డీకి ప్రస్తుతానికి అదే తన ప్రపంచం దాంతోనే ఎక్కువ సమయం గడుపుతూ ఉంటాడు అలాగే ఫ్రెడ్డీకి మనుషుల్లో పరిచయం ఉన్న ఒకే ఒకరు పర్సీస్ అంటే మాత్రమే పర్సీస్ అంటే ప్రతిరోజు ఫ్రెడ్డీకి ఫోన్ చేసి మాట్లాడుతూ ఫ్రెడ్డీ హ్యాపీగా ఉండేలా చూసుకుంటూ ఉంటుంది సీన్ కట్ చేస్తే ఒకరోజు రాత్రి మ్యాట్రిమోనిలో ఫ్రెడ్డీ ఫోటో చూసిన ఒక అమ్మాయి ఫ్రెడ్డీకి ఫోన్ చేసి మాట్లాడుతుంది అలా ఇద్దరు తమ గురించి మాట్లాడుకున్న తర్వాత ఇద్దరి అభిప్రాయాలు సిమిలర్గా ఉండడంతో ఫ్రెడ్డీ ఆ అమ్మాయిని రేపు కలుద్దామా అని అడగగా దానికి ఆ అమ్మాయి ఓకే చెప్పడంతో ఫ్రెడ్డీ ఆ అమ్మాయితో రేపు బ్లూ కెఫేలో కలుద్దామని చెప్తాడు మరుసటి రోజు ఫ్రెడ్డీ చాలా సంతోషంగా బ్లూ కెఫేకి వెళ్ళి ఆ అమ్మాయి కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు అలా చాలాసేపు వెయిట్ చేసినా సరే ఏ అమ్మాయి కూడా రాదు అయితే ఫ్రెడ్డీ అక్కడికి వచ్చినప్పటి నుండి పక్క టేబుల్లో కూర్చున్న నలుగురు ఫ్రెండ్స్ ఫ్రెడ్డిని చూసి బాగా నవ్వుకుంటూ ఉంటారు ఇక్కడే మనకు తెలిసే విషయమే ఏంటంటే ఆ నలుగురు ఫ్రెండ్సే ఫ్రెడ్డీని ఆట పట్టించడానికి అమ్మాయిలా ఫ్రెడ్డీకి కాల్ చేసి అక్కడికి రప్పించి ఉంటారు అది అర్థం చేసుకున్న ఫ్రెడ్డీ చాలా బాధపడి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇలా ఉండగా ఒక రోజు పర్సీస్ ఆంటీ ఫ్రెడ్డీ మూడ్ మూడాఫ్గా ఉండడం గమనించి తనతో పాటు ఒక ఫంక్షన్కి తీసుకుని వెళ్తుంది అలా ఫ్రెడ్డీ అండ్ ఆంటీ మాట్లాడుకుంటూ ఉండగా అప్పుడే అదే ఫంక్షన్లో ఉన్న ఒక అమ్మాయి ఫ్రెడ్డీనే చూస్తూ ఉండడం గమనించిన పర్సీస్ ఆంటీ ఫ్రెడ్డీతో ఆ అమ్మాయి చాలాసేపటి నుండి నిన్నే చూస్తుంది వెళ్ళి తనతో మాట్లాడు అని చెప్పి ఫ్రెడ్డీని పంపుతుంది దాంతో ఫ్రెడ్డీ ఆ అమ్మాయిని చూసి చాలా ధైర్యం తెచ్చు ఆ అమ్మాయితో మాట్లాడడానికి తన దగ్గరికి వెళ్తాడు అలా ఫ్రెడ్డి ఆ అమ్మాయితో మీరు ఎందుకు నన్ను చూస్తున్నారు అని అడగగా దానికి ఆ అమ్మాయి లేదు నేను మిమ్మల్ని చూడట్లేదు అని చెప్తూ ఉండగానే అప్పుడే అక్కడికి ఫుల్గా తాగిన అమ్మాయి హస్బెండ్ వచ్చి ఆ అమ్మాయి మీద కోప్పడి అక్కడ నుండి తీసుకుని వెళ్ళిపోతాడు అదే రోజు రాత్రి ఫ్రెడ్డి ఫంక్షన్లో చూసిన అమ్మాయి గురించి ఆలోచిస్తూ పడుకుంటాడు నెక్స్ట్ సీన్లో మరుసటి రోజు ఫ్రెడ్డి తన క్లినిక్లో ఉండగా అక్కడికి ఫంక్షన్లో చూసిన అదే అమ్మాయి వస్తుంది ఆ అమ్మాయి ఫ్రెడ్డితో నాకు ఒక పన్ను డ్యామేజ్ అయింది బాగా నొప్పిగా ఉంది నా ఫ్రెండ్ని అడిగితే మిమ్మల్ని రికమెండ్ చేసింది అనగా దానికి ఫ్రెడ్డి ఆ అమ్మాయి పన్నుని చెక్ చేసి మీకు రేపు సర్జరీ చేస్తా అని చెప్తాడు అయితే ఆ అమ్మాయి పేరు కైనా కైనా రేపు వస్తా అని చెప్పి వెళ్ళిపోతుంది అదే రోజు రాత్రి ఫ్రెడ్డి కైనాని మళ్ళీ చూసినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ కైనాతో తన పెళ్లి అయ్యి పిల్లలు కూడా పుట్టినట్టు కలలు కంటూ ఉంటాడు అలా మరుసటి రోజు ఫ్రెడ్డి కైనా ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉండగా తను వచ్చాక తనకి జనరల్ అనిస్తిసియా ఇచ్చి పన్ను సర్జరీ చేసి కైనాని అలాగే చాలాసేపు చూస్తూ ఉండిపోతాడు అలా ఫ్రెడ్డి సర్జరీ తర్వాత కైనాకి మెడిసిన్స్ ఇచ్చి జనరల్ చెకప్ కోసం ఒక సారి మళ్ళీ వచ్చి కలవమని చెప్పి పంపుతాడు అలాకైనా వెళ్ళిపోయాక ఫ్రెడ్డి హాస్పిటల్ రిజిస్టర్లో కైనా అడ్రస్ తీసుకుంటాడు దాంతో అదే రోజు రాత్రి ఫ్రెడ్డి కైనా ఇంటి దగ్గరికి వెళ్ళి కారు ఆపి కైనా ఇంటి వైపే చూస్తూ ఉంటాడు ఇక్కడే ఫ్రెడ్డీకి అర్థమయ్యే విషయం ఏంటంటే కైనాని తన భర్త ప్రతి చిన్న విషయానికి తిడుతూ కొడుతూ ఉంటాడు అని దాంతోకైనా ప్రతిరోజు చాలా బాధపడుతూ ఉంటుంది అని అలా ఆ రోజు కూడా ఇంటికి వెళ్ళిన కైనాని చూసిన తన భర్త భోజనం తయారు చేయకుండా ఎక్కడికి వెళ్ళి వస్తున్నావని అని బాగా తిట్టి తర్వాత కొడతాడు దాంతో కైనా తను పన్ను సర్జరీ చేయించుకోవడానికి వెళ్ళినా అని చెప్పినా సరే తన మాట వినడు అదంతా చూసిన ఫ్రెడ్డి చాలా బాధపడి ఏం చేయలేక అక్కడ నుండి ఇంటికి తిరిగి వచ్చేస్తాడు అదే రోజు రాత్రి ఫ్రెడ్డి తన చిన్నతనంలో జరిగిన సంఘటన గుర్తు చేసుకుంటాడు ఫ్రెడ్డి చిన్నతనంలో తన ఫాదర్ బాగా తాగిన మైకంలో తన అమ్మని బాగా కొట్టి చంపేసి తర్వాత తను కూడా గంతో సూసైడ్ చేసుకుని చనిపోయి ఉంటాడు అదంతా చూసిన ఫ్రెడ్డి అప్పటి నుంచి ఎవరితో మాట్లాడకుండా ఇలా పెరిగి ఉంటాడు ఇష్ట సీన్ లో మరుసటి రోజు ఫ్రెడ్డి కి వచ్చి కైనా గురించి ఆలోచిస్తూ ఈ రోజు ఇంకా చెకప్ కి రాలేదు అని తన కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు అలా ఎంతసేపు చేసినా సరే కైనా రాకపోవడంతో ఫ్రెడ్డీ కైనాకి ఫోన్ చేసి ఈరోజు మీకు చెకప్ తప్పకుండా చేయాలి ఐదు నిమిషాలు క్లినిక్ వచ్చి వెళ్ళండి అని అడగ్గా దానికి కైనా మాత్రం ఈ రోజు తను రాలేను అని మళ్ళీ ఎప్పుడైనా వస్తాను అని అంటుంది దానికి ఫ్రెడ్డి అలా కుదరదు ఈరోజు తప్పకుండా చెకప్ చేయాలి మీరు రాలేకపోతే నేనే మీ ఇంటికి వచ్చి చెకప్ చేస్తాను అని కైనా వద్దు అంటున్నా సరే ఫ్రెడ్డీనే కైనా ఇంటికి వస్తా అనడంతో కైనా ఫ్రెడ్డిని తమ ఇంటికి దగ్గర ఉన్న పార్క్ దగ్గరికి రమ్మని చెప్పడంతో ఫ్రెడ్డీ పార్క్కి వచ్చి కైనాని అని కలుస్తాడు అయితే కైనా మొహం మీద గాయాలు చూసిన ఫ్రెడ్డి ఏం జరిగింది అని అడగ్గా దానికి కైనా నిన్న రాత్రి కూడా నా భర్త ఫుల్ గా తాగి వచ్చి బాగా కొట్టాడని చెప్తుంది అలా ఇద్దరు మాట్లాడుకుంటూ ఫ్రెడ్డీకి కైనా భర్తకి ఒక రెస్టారెంట్ ఉంది అని ప్రతిరోజు రెస్టారెంట్ కి వెళ్ళిపోతాడు అని తెలిసి ఆ రోజు నుండి ఫ్రెడ్డి కైనా భర్త రెస్టారెంట్ కి వెళ్ళిపోగానే కైనా ఇంటి దగ్గరికి వచ్చి ఇద్దరు కలిసి మాట్లాడుకుంటూ అలా అలా రోజు రోజుకి క్లోజ్ అవుతూ ఉంటారు మరోపక్క ఫ్రెడ్డి కైనా గురించి పరిచయం సాంటికి చెబుతూ అలాగే కైనాని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా అని చెప్తాడు కానీ కైనాకి పెళ్లి అయిన సంగతి మాత్రం చెప్పాడు సీన్ లో ఒక రోజు ఫ్రెడ్డి అండ్ కైనా ఒక మూవీకి వెళ్తారు అయితే ఆ సినిమాలో రొమాంటిక్ సీన్ చూసిన ఫ్రెడ్డి థియేటర్లోనే కైనాకి ముద్దు పెట్టేస్తాడు కైనా కూడా తన భర్త దగ్గర దొరకని ప్రేమ ఫ్రెడ్డి దగ్గర లభిస్తూ ఉండడంతో తను కూడా ఫ్రెడ్డిని కిస్ చేసి వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది సీన్ కట్ చేస్తే బాగా ఆలోచించిన ఫ్రెడ్డి కైనాని ఎలాగైనా ఒప్పించి పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయ్యి వెళ్ళి కైనాని కలిసి నువ్వు ఇష్టం లేని భర్తతో ఇంకా ఎన్ని రోజులు కష్టాలు అనుభవిస్తూ ఉంటావు తనని వదిలేయి మనం పెళ్లి చేసుకుందామని అంటాడు ఆయనకి కైనా అలా చేస్తే నా భర్తను చంపేస్తాడు అనగా బాగా ఆలోచించిన ఫ్రెడ్డి దీనికి ఒకటే మార్గం ఉంది నువ్వు నేను కలిసి హ్యాపీగా ఉండాలి అంటే నీ భర్తని చంపేద్దాం అంటాడు దానికికైనా నేను అలా చేయలేను నాకు భయం అనగా ఫ్రెడ్డి అదంతా నేను చూసుకుంటా అని చెప్పి ఫ్రెడ్డీ ఒక ప్లాన్ వేసి ఒక రోజు రాత్రి భర్త వాకింగ్కి బయటికి రాగానే తనని గంతో షూట్ చేసి చంపాలి అని వెయిట్ చేస్తూ కైనా భర్త బయటికి రాగానే తన వెనకాలే కారు నుంచి ఫాలో అవుతూ గంతో షూట్ చేయడానికి భయపడి కారుతో గుద్ది చంపి సిటీలో ఉంటే ప్రాబ్లమ్ అని ఆలోచించి సిటీకి దూరంగా ఉన్న తన ఫామ్ హౌస్కి వెళ్ళిపోతాడు అలా కొన్ని రోజులు ఫ్రెడ్డి ఎవరికీ తన మీద డౌట్ రాకుండా అక్కడే ఉన్న ఒక గ్రాండ్ లో ఉన్న వారికి డెంటల్ చెకప్ చేస్తూ ఉంటాడు మరో పక్క కైనా భర్త హత్య విషయంలో పోలీసులకి ఎలాంటి ఇన్ఫర్మేషన్ దొరకకపోవడంతో కొన్ని రోజులు ఇన్వెస్టిగేషన్ చేసి ఆ కేసును పక్కన పెట్టేస్తారు అలా నాలుగు రోజుల తర్వాత ఫ్రెడ్డి ఇంకా అందరూ ఆ కేసు గురించి మర్చిపోయారు అని కైనాని కలిసి ఫుల్గా ఎంజాయ్ చేయాలని కళ్ళు కంటూ కైనా ఇంటి దగ్గర వచ్చి డోర్ ఓపెన్ చేసి చూడగా అక్కడ కైనా కాకుండా రేయిమన్ అనే వ్యక్తి ఉంటాడు అదే ఇంట్లో నుండే కైనా కూడా వస్తుంది అది చూసిన ఫ్రెడ్డి షాక్ అవుతాడు ఇక్కడే మనకు తెలిసే విషయం ఏంటంటే రేమన్ అండ్ కైనా చాలా కాలంగా ప్రేమలో ఉంటారు అండ్ అలా అలాగే ఇద్దరికీ అఫేర్ కూడా ఉంటుంది ఇక్కడే ఫ్రెడ్డీకి మైండ్ బ్లాక్ అయ్యే మరొక విషయం తెలుస్తుంది అదేంటంటే యాక్చువల్లీ రేమన్ అండ్ కైనా ఫ్రెడ్డీ గురించి తెలుసుకొని ఇద్దరు కలిసి ప్లాన్ ప్రకారం ఫ్రెడ్డీని ప్రేమించినట్లు నటించి కైనా భర్తని చంపడానికి ఇదంతా చేసి ఉంటారు అప్పుడే రేమ నండి కైనా ఫ్రెడ్డీతో మాకు అడ్డం ఉన్న నా భర్తని చంపినందుకు థ్యాంక్స్ ఇంకా నాకు నీకు ఎలాంటి సంబంధం లేదు ఇంకోసారి మా ఇంటి వైపు వస్తే నువ్వే నా భర్తని చంపావని నువ్వు నాతో ఉన్న ఫొటోస్ పోలీసులకు చూపించి జైల్లో చిప్పకూడు తినేలా చేస్తా అని ఇస్తుంది దాంతో ఫ్రెడ్డి ఇంటికి వచ్చి చాలా బాధపడతాయి ఫ్రెడ్డి కైనాని నిజంగానే ప్రేమించి ఉంటాడు కానీ కైనా మాత్రం తన స్వార్థం కోసం ఫ్రెడ్డిని యూజ్ చేసుకుని ఉంటుంది దాంతో ఫ్రెడ్డి కైనా తనకి చేసిన మోసం భరించలేకపోతాడు పక్క కైనా తన భర్త రెస్టారెంట్ ని కూడా తన పేరు మీదకి మార్పించుకొని రేమన్ తో కలిసి ఫుల్గా ఎంజాయ్ చేస్తూ ఉంటుంది మరోపక్క ఫ్రెడ్డి పర్చిస్ ఆంటీని కలిసి జరిగిందంతా చెప్పి చాలా బాధపడతాడు నెక్స్ట్ సీన్లో ఫ్రెడ్డి కైనా రెస్టారెంట్ కి వరుసగా బాదం పాలు ఆర్డర్ ఇస్తూ ఐదు గ్లాసులు తాగి మరొక గ్లాస్ బాదం పాలు ఆర్డర్ ఇస్తాడు అదంతా చూస్తున్న రైమన్ కోపంతో ఈసారి బాదంపాల గ్లాసులో తన ఉమ్మి వేసి అది ఫ్రెడ్డీకి ఇస్తాడు అయితే అప్పటికే వారి మీద కోపంగా ఉన్న ఫ్రెడ్డి అది కూడా తాగేస్తాడు అప్పుడే ఫ్రెడ్డి కైనాతో నేను ఇదంతా మర్చిపోయి ఇక్కడ నుంచి వెళ్లిపోతాను కానీ నాకు నువ్వు సారీ చెప్పాలి అని అడగ్గా దానికి కైనా నీకు నేను సారీ చెప్పను నీ జీవితం నా కాళ్ళ దగ్గర ఉంది ఈ ఫోటోస్ పోలీసులకు ఇస్తే నిన్ను జైల్లో పడేస్తారు అంటుంది దాంతో ఫ్రెడ్డి కోపంతో అక్కడ నుండి తిరిగి ఇంటికి వచ్చేస్తాడు కానీ ఈసారి ఫ్రెడ్డి మనసులో తనని మోసం చేసిన కైనా రేమన్ మీద పగ తీర్చుకోవాలని ఫిక్స్ అవుతాడు బాగా ఆలోచించిన ఫ్రెడ్డి కైనా ఇంటికి చెందిన డూప్లికేట్ కీస్ తయారు చేయించుకొని ైనాండు రేమన్ ఇంట్లో లేని సమయంలో కైనా ఇంట్లోకి వెళ్ళి ఫుడ్లో స్లీపింగ్ టాబ్లెట్స్ కలిపి అలాగే కైనాకి సోడియం అంటే ఎలర్జీ అని చెప్పి ఉండడంతో కైనా ఫేస్ వాష్లో సోడియం కలిపి కైనా ఎలర్జీ ట్యాబ్లెట్స్ అన్ని తీసుకొని అక్కడి నుంచి వచ్చేస్తాడు అలా రోజు రాత్రి కైనాడు రేమన్ ఇంటికి వచ్చాక స్లీపింగ్ టాబ్లెట్స్ కలిపిన ఫుడ్ తిని కైనా ఫేస్ వాష్ చేసుకుని పడుకుంటారు అలా ఇద్దరు ఫుల్గా నిద్రలో ఉండగా ఫ్రెడ్డి ఇంట్లోకి వచ్చి కైనాడు రేమన్ ఫోన్లో ఉన్న తన ఫోటోస్ అన్ని డిలీట్ చేసి తర్వాత రేమన్ కారు బ్లేక్స్ ఫెయిల్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అలా కాసేపటికి కైనా ఫేస్ మొత్తం ర్యాషెస్ దద్దర్లు పుట్టి మంటగా ఉండడంతో కైనాకి మెలకువ వచ్చి అద్దంలో తన ఫేస్ చూసుకుని గట్టిగా అరుస్తుంది దాంతో రేమన్ లేచి కైనాని తీసుకుని కారులో హాస్పిటల్కి బయలుదేరతాడు అయితే అప్పటికి ఫ్రెడ్డీ బ్రేక్స్ ఫెయిల్ చేసి ఉండటం వల్ల కారు యాక్సిడెంట్ అవుతుంది కానీ దేవుడి దయ వల్ల ఇద్దరికి పెద్దగా గాయాలు కావు అలా హాస్పిటల్కి వెళ్ళాక రేమన్ ని నీ నెగ్లిజెన్సీ డ్రైవింగ్ వల్ల ఈ రోజు నేను చనిపోయేదాన్ని అని బాగా తిడుతుంది నెక్స్ట్ సీన్లో మరుసటి రోజు రెస్టారెంట్కి వచ్చిన కైనాకి ఫుడ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు తమ రెస్టారెంట్ని క్లోజ్ చేయాలి అనుకుంటున్నారు అని ఎందుకంటే తమ రెస్టారెంట్లో తయారు చేసే ఫుడ్లో హార్మ్ఫుల్ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేస్తున్నారు అని ఎవరో ఫుడ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చారు అని తెలుస్తుంది అయితే యాక్చువల్లీ ఈ ప్లాన్ కూడా ఫ్రెడ్డీదే తర్వాత ఫ్రెడ్డీ మళ్ళీ కైనా ఇంటికి వచ్చి రేమన్ ల్యాప్టాప్ ఓపెన్ చేసి అందులో ఉన్న కైనా అండ్ రేమన్ ప్రైవేట్ వీడియోస్ రేమన్ ఫేస్బుక్ అకౌంట్ లో షేర్ చేస్తాడు అది చూసిన కైనా కోపంతో రేమన్ కానీ నిజానికి ఆ వీడియోస్ పెట్టింది ఫ్రెడ్డీ కదా అలా కైనాండ్ అండ్ రేమన్ అసలు ఇదంతా ఎవరు చేస్తున్నారు అని బాగా ఆలోచించగా ఫ్రెడ్డీ గుర్తొస్తాడు ఫ్రెడ్డీ మాత్రమే ఇదంతా చేయగలడు ఎందుకంటే మా మీద కోపం పెంచుకున్నది ఫ్రెడ్డీ మాత్రమే అని క్లారిటీ వచ్చి బాగా కోపం వచ్చిన కైనాండ్ అండ్ ఫ్రెడ్డీ ఇంటికి వెళ్లి ఫ్రెడ్డీని బాగా కొడుతూ ఉంటారు అయితే ఇలా జరుగుతుంది అని ఊహించిన ఫ్రెడ్డీ అప్పటికే పోలీసులని అక్కడికి రమ్మని ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఉండడంతో పోలీసులు అక్కడికి వస్తారు పోలీసులను చూసిన కైనా తన భర్త ఫ్రెడ్డిని అని నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయని తమ ఫోన్ లో ఫోటోస్ చూడగా అందులో ఫోటోస్ ఉండవు దాంతో పోలీసులు నుంచి రేమన్ సీన్ కట్ చేస్తే ఫ్రెడ్డి మీద బాగా కోపం పెంచుకున్న కైనాడ్ రేమన్లు ఒకరోజు ఫ్రెడ్డి ఇంట్లో లేని సమయంలో తన ఇంటికి వచ్చి ఇంట్లో ఉన్న వస్తువులన్నీ నాశనం చేసి అలాగే ఫ్రెడ్డీకి ఎంతో ఇష్టమైన తాబేలు హార్డీని తీసుకెళ్లి చంపి దాన్ని సూప్ చేసుకుని తాగేస్తారు తర్వాత ఇంటికి వచ్చిన ఫ్రెడ్డికి తను ఫిక్స్ చేసిన సీసీటీవీ కెమెరాల్లో అదంతా చూసి హార్డీ చనిపోయిందని చాలా బాధపడతాడు నెక్స్ట్ లో ఫ్రెడ్డి ఒక వ్యక్తిని కలిసి తనకి కొన్ని డబ్బులు ఇచ్చి ఏదో విషయం గురించి మాట్లాడి వెళ్ళిపోతాడు కైనాండ్ రేమన్లు తమ సేఫ్టీ కోసం తమ ఇంటి చుట్టూ సీసీటీవీ కెమెరాలు ఫిక్స్ చేయిస్తారు మరో పక్క కలిసి మాట్లాడిన వ్యక్తి పోలీస్ స్టేషన్కి వచ్చి కైనా భర్తకి యాక్సిడెంట్ అయిన రోజు నేను పక్కనే ఫుట్పాత్ మీద పడుకొని ఉన్నాను అని అయితే అతన్ని ఒక కారు గుద్ది తన మీద నుంచి వెళ్ళడం నేను చూశాను అని ఆ కార్ నెంబర్ చెప్తాడు పోలీసులు ఆ కార్ నెంబర్ గురించి ఎంక్వైరీ చేయగా ఆ కారు ఫ్రెడ్డీది అని తెలిసి ఫ్రెడ్డీని కలిసి పోలీసులు విషయమంతా చెప్పగా దానికి ఫ్రెడ్డీ సార్ ఆ యాక్సిడెంట్ చేసిన కారు అయితే నాదే కానీ ఆ రోజు కారు నడిపింది మాత్రం నేను కాదు అయినా బాయ్ ఫ్రెండ్ అయిన రైమన్ అని అసలు ముందే నా కారు తీసుకెళ్లి గంట తర్వాత తీసుకొచ్చి ఇచ్చి వెళ్ళాడు అప్పుడే నేను నా కారు కొంచెం డ్యామేజ్ అవ్వటం అండ్ రక్తం మరకలు చూసా కానీ అంతగా పట్టించుకోవట్లేదు మరుసటి రోజే కైనా భర్త యాక్సిడెంట్ విషయం తెలిసింది నాకు తెలిసి ఈ పని రేమన్ అండ్ కైనా కలిసే చేశారని డౌట్ వచ్చి కైనాని కలిసి ఈ విషయం గురించి పోలీసులకు చెప్తాను అనగా దానికి కైనా ఈ విషయం గురించి పోలీసులకు చెప్తే నిన్ను కూడా చంపేస్తానని మెసేజ్ చేసింది అని కైన ఫోన్ నుండి వచ్చిన మెసేజ్ని పోలీసు పోలీసులకు చూపిస్తాడు అయితే నిజానికి ఫోటోస్ డిలీట్ చేసిన రోజే ఈ మెసేజ్ ఫ్రెడ్డి కైనా ఫోన్ నుండి తన ఫోన్ కి మెసేజ్ పంపించుకుని ఉంటాడు అలా పోలీసులతో వాళ్ళు నిజం చెప్తే ఎక్కడ నన్ను చంపేస్తారో అని భయపడి ఇన్ని రోజులు మీకు ఈ నిజం చెప్పలేదు అంటాడు అదంతా విన్న పోలీసులు కైనాన్ అండ్ రేమన్ కి ఫోన్ చేసి సాయంత్రం పోలీస్ స్టేషన్కి రండి అని చెప్తాడు తర్వాత ఫ్రెడ్డి కైనాకి ఫోన్ చేసి పోలీస్ స్టేషన్ లో తను చెప్పిందంతా చెప్తాడు అలాగే మీరు నన్నే మోసం చేయాలి అనుకున్నారు కానీ ఇప్పుడు మీరే మీరు తీసిన గొయ్యలో పడబోతున్నారని నవ్వుతాడు అదంతా విన్న కైనాన్ అండ్ రేమన్ భయపడి అసలు ఏం కావాలి అని అడగ్గా దానికి ఫ్రెడ్డీ నేను నా ఫామ్ హౌస్కి వెళ్తున్నాను మీరు కూడా మీ బ్యాగ్స్ అన్ని సర్దుకొని అక్కడికి రండి అని చెప్తాడు అలా కైనా రేమన్ ఫామ్ హౌస్ దగ్గరికి వచ్చి అక్కడే ఉన్న ఫ్రెడ్డీ గంతో ఫ్రెడ్డీని చంపాలని చూడగా ఫ్రెడ్డీ నవ్వి అందులో బుల్లెట్స్ లేవు అని మీరు ఇంకా మారరు అని ఫ్రెడ్డీ వారిద్దరిని స్ట్రెచ్చర్ మీద పడుకోబెట్టి ఎలక్ట్రిక్ షాక్ ఇచ్చి దానికే కట్టిపడేస్తాడు అలాగే వారి నోటికి డెంటల్ చెకప్ చేసేలాగా పరికరం అమరుస్తాడు ఇప్పుడే కైనా ఫ్రెడ్డీతో నువ్వు నన్ను నిజంగానే ప్రేమించావు కదా అని చంపకొని బ్రతిమాలతూ ఉంటుంది కానీ ఫ్రెడ్డీ తన మాటలు పట్టించుకోడు అప్పుడే ఫ్రెడ్డి హార్డీని ఎందుకు చంపేశారు అని అడగ దానికి కైనా నేను చంపలేదు రేమనే చంపి సూప్ చేసుకుని తాగేశాడు అంటుంది మరోపక్క సాయంత్రమైన కైనాండ్ రేమన్ పోలీస్ స్టేషన్కి రాకపోవడంతో పోలీసులు కైనా ఇంటికి వెళ్ళి అక్కడ ఎవ్వరూ లేకపోవడంతో కైనాండ్ రేమనే ప్లాన్ ప్రకారం హత్య చేసి ఇప్పుడు నిజం తెలియడంతో పారిపోయారని వారిని వెతకడం స్టార్ట్ చేస్తారు మరోపక్క ఫ్రెడ్డి కైనాండ్ రేమన్కి అనస్థీషియా ఇచ్చి ఇద్దరి నోట్లోని అన్ని పళ్ళు పీకేసి ఇద్దరిని అలాగే గుంత తీసి పూడ్చిపెట్టి చివరిగా ఫ్రెడ్డీ కైనాని చూసి కైనా ఇప్పటికీ నేను నిన్నే ప్రేమిస్తున్నాను అంటాడు అలా అక్కడితో మూవీ అనేది ఎండ్ అవుతుంది